వెల్కమ్ టు సురభి మంచి కథలు. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతర్ముఖం, రచన ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. రెండవ భాగం ప్రారంభం. అకస్మాత్తుగా నా శరీరం కొద్దిగా కంపించింది. ఒక నల్ల తెర అలలాగా కళ్ళ ముందు కదిలిపోయింది. క్షణంపాటు దట్టమైన చీకటి కప్పేసింది. కొవ్వెత్తుని కరిగించి కళ్ళలో పోస్తే ఒక పొర మసగ్గా ఎలా కమ్ముతుందో నా కళ్ళ ముందు చీకటి అలా కమ్ముతోంది. మరణానికి మొదటి సంకేతం అది. నాలోంచి నేను లేచిపోతున్నానని నాకు తెలుస్తోంది. మెదడు మొద్దుబారిపోతుంది, ఆలోచనలు క్షీణిస్తున్నాయి. ఇలా ఎంతకాలం కోమాలో ఉంటానో తెలియదు. ఒక్కసారి కోమాలోకి ప్రవేశించాక ఇంకేమీ తెలియదు. మెదడు మాంసం ముద్దలా మారిపోతుంది. 20 సంవత్సరాల పాటు చదివిన చదువు, 60 సంవత్సరాల జ్ఞానం అంతా నామరూపాలు లేకుండా పోతుంది. రేపీ పాటికి నా శరీరం కూడా బూడిదగా మారిపోతుంది. విద్వాంసులు, వ్యాపారవేత్తలు, కళాకారులు, రాజకీయ నాయకులు, గణిత శాస్త్రజ్ఞులు, సైంటిస్టులు ఎంత శ్రమించి తమ మెదళ్లలోకి విజ్ఞానాన్ని వేళ్ల చివర్లలోకి సాధనని ఎక్కించి ఉంటారు. పచ్చటి పొలాల్ని, తోటల్ని, ఏళ్ల తరబడి పెరిగిన అడవుల్ని ఒక్క క్షణంలో తుఫాను నాశనం చేసినట్టు అంత విజ్ఞానాన్ని కూడా ఒక్క చావు నాశనం చేస్తుంది. నా చావుకు నేనే ఇంత బాధపడుతున్నానే, వారంతా ఎంత బాధపడి ఉండాలి. వారి అన్ని సంవత్సరాల కృషి కూడా కేవలం చావుతో నశించటం తలుచుకుంటే నాకు వేదన కలుగుతోంది. న్యూటన్ మరో 10 ఏళ్ళు బతికి ఉంటే ఇంకెన్ని కనుక్కునేవాడో కదా. చీకట్లో దూరంగా ఎక్కడో పాకలో మిణుకు మిణుకుమని వెలుగుతూ కనపడే దీపంలా ఇంకా కాస్త స్పృహ ఉంది. కానీ కెమెరా ముందు నల్ల అద్దం మూసుకుపోతున్నట్టు నా మెదడు మూసుకుపోతుంది. ఆకాశాన్ని దట్టమైన మేఘం కమ్మినట్టు 4 వైపుల నుంచి మైకం నా మెదడుని కమ్మేస్తుంది. కనురెప్పలు మూసుకొని ఉన్నాయో తెరుచుకొని ఉన్నాయో కూడా తెలియటం లేదు. కళ్ళు పూర్తిగా కనబడటం మానేశాయి. చెవులకి మాత్రం లీలగా శబ్దాలు వినిపిస్తున్నాయి. నిజానికి శబ్దాలు వినిపిస్తుంది చెవులకి కాదు, అంతర్చక్షువులకి. నా చెయ్యి ఎవరో తీసుకొని నాడి పరీక్షిస్తున్నారు. చుట్టూ జనం మూగుతున్నారా ఏమో తెలియటం లేదు. నా చెయ్యి వదిలేశారు. విరిగిన కట్టెలాగా అది తిరిగి మంచం మీద పడింది. కొంచెం నెమ్మదిగా పెట్టవచ్చుగా. నా శరీరం క్రమంగా తేలిక అవసాగింది. ఊపిరి బయటకి వినిపించకుండా నాలో నాకే వినిపించసాగింది. ఎక్కడికో అధపాతాళంలోకి జారిపోతున్నట్టు ఏదీ స్పష్టంగా లేదు. ఒక్కొక్క ద్వారమే మూసేసినట్టు అనిపిస్తోంది. ఒక కేంద్రం చుట్టూ ఉండే పదార్థం కేంద్రంలోకి ఆకర్షితమైనట్టు నాలోకి నేనే కుదించుకుపోసాగాను. ఒక గాఢ నిద్రలోకి జారిపోబోయే ముందు కలిగే అచేతనావస్థ, శాశ్వత నిద్ర నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా పాము పాక్కుంటూ వచ్చినట్టు నా చుట్టూ నిశ్శబ్దం అలుముకోసాగింది. శాశ్వతమైన నిశ్శబ్దం, శాశ్వతమైన శూన్యం. ఆ విధంగా నేను మరణించాను. నా చుట్టూ ఉన్న బంధువులు, స్నేహితులు అందరూ రోధిస్తున్నారో లేదో నాకు తెలీదు. ఎందుకంటే అప్పటికే నేను మరణించాను కాబట్టి.